మురళీ గారు చెప్పండి, మీరేమంటారు ఈ టీ గాయటానికి హెలికాప్టర్లో వెళ్ళిన మాట వాస్తవమా కాదా? అలాగే గొయ్యి పూడ్చడానికి హెలికాప్టర్లో వెళ్ళిన పెద్ద మనిషా కాదా? అలాగే అమరావతిలో వేల కోట్లు ఖర్చు పెడుతున్న ఆయనకి విశాఖపట్నంలో బిల్డింగ్లు చూసి మైండ్ బ్లోయింగ్ అయిందంట. అట్లాంటిది ఒక బిల్డింగ్ కట్టినా బాగుండేది కదా, తాత్కాలికంగా ఆయనకు తాత్కాలిక అసెంబ్లీ భవనానికే 1000 కోట్లు ఎంతో అయిందని అంటారు కదా సెక్రటరేట్కి, మొత్తం 2800 కోట్లు ఖర్చు పెట్టారట. ఈ ఇప్పుడు ఉన్న బిల్డింగ్లు వాడుకోవాలా లేకపోతే ప్రజా అదని ఇదని జగన్ మీద దుష్ప్రచారం చేయాలా, ఏది కరెక్ట్? సార్ నమస్కారం, మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకి వీక్షకులకి నేను సిపిఎం పార్టీ తరఫు నమస్కారాలు తెలియజేస్తాను. వాస్తవంగా మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి లేదా మంత్రులు ప్రజాప్రతినిధులు వేటి మీద కేంద్రీకరణ చేయాలన్నప్పుడు ప్రజా సమస్యల మీద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల ఆధారంగా పరిష్కారానికి ఏమేం చేయాలన్న దాని మీద చర్చ ప్రధానంగా ఉండాలి. దురదృష్టం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ప్రజా సమస్యల చుట్టూ కాకుండా వేరే వాటి మీద పడిపోతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంపిక చేసుకున్నటువంటి మార్గం కూడా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో గోతులు పోడ్చడానికి ముఖ్యమంత్రి వెళ్ళాలనా, లేదంటే టీ గాచడానికి వెళ్ళాలనా, లేదంటే ఇంకా ఇట్లాంటి విషయాలన్నీ వెళ్తే పర్వాలేదు సార్, వెళ్తే పర్వాలేదు, నేను వెళ్ళటానికి తప్పట్ను. హెలికాప్టర్లో వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు? అక్కడ దాకా వెళ్తే తప్ప గోయి కనపడలేదు ఈయనకి. అదే నేను అనడం కూడా అదే, ఎందుకనంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు అదొక పెద్ద సీరియస్ సమస్య. గత ప్రభుత్వం పట్టించుకోలే, గోతులు అనేది ఒక తీవ్రమైనటువంటి సమస్యగా గత 5 ఏళ్లలో ఒక ప్రధానమైన సమస్యగా నడిచింది. ఇప్పుడు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు, లేదంటే వాళ్ళు అక్కడ ఇవన్నీ చేస్తున్నారు అంటే ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది కాబట్టి దాని నుంచి లబ్ధి పొందాలన్నటువంటి తాపత్రయం ముఖ్యమంత్రిదైనా ఉప ముఖ్యమంత్రిదైనా తెలుగుదేశం పార్టీ నాయకులదైనా ఈ సమస్య ఉందని చాలా పెద్ద ఎత్తున గతంలో చెప్పాము. మేము చెప్పడం కాదు, రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి చాలా మంది ఈ విషయాలు మాట్లాడారు. గోతులు పోడ్చడం అనేది మంచిదే, కాకపోతే దానికి హెలికాప్టర్లు వేసుకొని వెళ్ళాలా లేదా అనేది అది తప్పు. దాంట్లో ఏమాత్రం సార్ ప్రజల డబ్బుల్ని విచ్చలవిడి వినియోగం దేనికి మంచిది కాదు. అదే మాదిరి ఇప్పుడు రిషికొండలో కట్టినటువంటి నిర్మాణాల మీద కూడా నిర్మాణాలకు సంబంధించి అంత డబ్బులు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉందా అనేది ప్రధానమైంది. ఈరోజు విదేశీ ప్రముఖులు వస్తారు, రాష్ట్రపతితో ప్రధానమంత్రి లేకపోతే వస్తారు, ఈ విషయాలన్నీ ఆ రోజు కూడా చెప్పి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం. కానీ దురదృష్టం ఏంటంటే ఏ రోజు ఈ రకమైనటువంటి ఒక డెమోక్రటిక్ చర్చని ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఆహ్వానించలేదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. అది ప్రధానమైనటువంటి సమస్య. ఈ రోజు ఉంది ఈ బిల్డింగ్స్ ని ఎట్లా వినియోగం చేయాలి, ప్రజోపయోగంగా ఉండడానికి వినియోగం చేయాలి. అది దేనికి వినియోగించుకుంటుంది ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పని. గతంలో వేదికని కూల్చేసినప్పుడు కూడా ఇదే చెప్పాం, ప్రజల డబ్బు ఇవన్నీ గత ప్రభుత్వం చేసినా ఈ ప్రభుత్వం చేసినా ప్రజల డబ్బుని వినియోగం చేసేటప్పుడు లేదంటే వాటికి బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పాయింట్ అడుగుతాను సరే, ఇప్పుడు ఆ రోజుల్లో రోడ్లు వేసారు, వర్షాలు పడి అయినా కూడా కొన్ని చోట్ల గోతులు ఉండొచ్చు, అదే ప్రధాన సమస్యగా మీరు కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు, నేనేం కాదంట్లా. కానీ నదీ గర్భంలో ఒక వేదిక గడితే అక్రమ బిల్డింగులు అక్రమ నిర్మాణం ప్రభుత్వమే చేపడితే దాన్ని తొలగిస్తే అది తప్పు అన్నట్లుగా సిపిఎం వారు కూడా అభిప్రాయపడితే ఇక ఎవరేం చేయలేరు. ఇక ఇప్పుడు శ్రీనివాసరావు గారు నేను సూటిగానే చెప్తున్నాను ఈ విషయాల్ని, ప్రజావేదిక అక్రమ నిర్మాణం అన్నారు కదా, ఏమన్నా ప్రైవేట్ స్థలంలో కట్టి దాని అక్రమ నిర్మాణం అనేది అనొచ్చు. ప్రభుత్వ స్థలంలో అంటే సిపిఎం ప్రభుత్వంలో గవర్నమెంట్ అక్రమ నిర్మాణాలు చేయొచ్చు అని ఒక థీరీ ఏమైనా పెట్టారు, ఒక రూల్ ఏమైనా పెట్టుకున్నారా ఏంటి? మీరు నేను మాట్లాడేదాన్ని పూర్తిగానివ్వండి. అక్రమ నిర్మాణాల్ని కూల్చేయడం అనేది అక్కడితో ఆగిపోయిందా? ఎదురుగా ఉంది ఆ రోజు బీజేపీ నాయకుడు గంగరాజు కట్టుకున్నాడు, దాన్ని ఎందుకు కూల్చలేదు? రాష్ట్రంలో చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఈ రోజు హైదరాబాద్ లో హైదరాబాద్ లో జరుగుతుంది ఆ మాదిరి అక్రమ నిర్మాణాలు కూల్చేది, ఎమ్మెల్యేలు కట్టేటివి, మంత్రులు కట్టేటివి, పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు కట్టేటి, వాటన్నిటి గురించి పట్టించుకోవాలి? ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ మీదకి మీరు పోయి కాదు కాదు నేనే కాదు మురళి గారు, నేను మిమ్మల్ని తప్పట్ల, కానీ ఆ రోజున హైకోర్టులో స్టేలు తెచ్చుకున్నారా లేదా చంద్రబాబు గారు ఇల్లు అయ్యా నీది అక్రమ కట్టడం అని నోటీస్ ఇచ్చారు లేదా ఆయన అద్దెకుంటున్న ఇల్లు లేకపోతే కొన్ని ఒకసారి ప్రభుత్వం ఇల్లు అన్నాడు ఇంకోసారి అన్నాడు అనుకోండి, అసలేమి చేయలేదని మీరు అనుకుంటే ఇన్ఫర్మేషన్ లోపమేమో అని నేను చెప్తున్నా. రైట్, అదేమి లేదండి, అదేమి లేదు. నేను చాలా క్లియర్ గా చెప్పేది సాధారణ ప్రజలు
కూల్చే సాధారణ ప్రజలు కూల్చేటప్పుడు ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఏమి లెక్కలు తీసుకోలేదు. ఈ రోజు ఏదో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి స్టేలు ఉన్నాయని ఇవి ఉన్నాయని ఉన్నాయని చెప్పి మాట్లాడటం కూడా సమంజసం కాదు. ఇక్కడ నేనేమంటానంటే ప్రజా సమస్యలు పక్కదోవ పట్టించే మార్గాలు ఈరోజు ప్రధానంగా వచ్చేస్తున్నాయి. ఈరోజు నిన్న యురేనియం ఉందండి, కపట్రాళ్ళలో జరిగినటువంటిది 15 గ్రామాల ప్రజలు ఒక్క పెద్ద ఎత్తున వచ్చి ఉద్యమం చేశారు హఠాత్తుగా. మొన్న జేఏసీ ఏర్పడింది, నిన్న వేలాది మంది వీధుల్లోకి వచ్చి పోరాటం చేశారు. ఇది ప్రధానమైన సమస్య కదా. ఇట్లాంటి వాటి మీద మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద మాట్లాడాల. ఈరోజు అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నాడు ఆ ఉద్యమంలో, దాన్ని మేము అభినందిస్తున్నాం. అన్ని పార్టీలు లేకపోతే ఇతరులందరూ కూడా పాల్గొంటున్నారు. యురేనియం పేరుతో మొత్తం పచ్చగా ఉన్నటువంటి గ్రామాలన్నీ ధ్వంసం అవుతూ ఉంటే దాని గురించి మాట్లాడుకోమా. రాష్ట్రంలో తీవ్రమైనటువంటి గంజాయి సమస్య, తిరుపతిలో 46 కేజీలు గంజాయిని నిన్న పట్టుకున్నారు. అదే మాదిరి అంగళ్లలో చాక్లెట్లలో అమ్ముతున్నారు లేదా ద్రవ రూపంలో గంజాయిని అమ్ముతున్నారని చెప్పి ఈరోజు అన్ని పత్రికలు కోడై కూస్తున్నది. అదేదో వైసీపీ పత్రిక లేదో అధికార పార్టీ నిర్వహిస్తున్న పత్రికల్లో సమస్య కాదు, మీడియా గురించి కూడా నేను ఆ విషయాలు మాట్లాడను. అన్ని పత్రికలు రాస్తున్నాయి, అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. వీటిని పట్టి 46 కేజీల గంజాయిని అమ్మేంత పరిస్థితి ఏర్పడిందంటే ఈరోజు రాష్ట్రంలో ఏం సాగుతా ఉంది. ఈరోజు హోంమంత్రి గారు వచ్చి 10 లక్షల రూపాయల డబ్బులు ఈరోజు వడమాలపేటలో నిన్న ఒక బాధితురాలకి ఇచ్చారు. అదే మాదిరి తెనాల్లో వైసీపీ నాయకులు పోయి 10 లక్షలు ఒక బాధితురాలకి ఇచ్చారు. అదే మాదిరి ఆ శ్రీకాకుళం జిల్లాలో సీదిరి అప్పలరాజు గారు ఓ 10 లక్షల రూపాయలు ఇచ్చారు. మంచిదే, ఎన్ని సహాయాలని నేను కాదనడం లే. కానీ ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణమేమి? ఈరోజు అత్యాచారాలు పెరిగాయి, అన్యాయాలు పెరిగాయి, అధర్మాలు పెరిగాయి, దాడులు పెరిగాయి, క్రైమ్ రేటు విపరీతంగా పెరిగింది. అంగళ్లలో చాక్లెట్ల రూపంలో ఈరోజు గంజాయిని అమ్మేంత పరిస్థితికి వచ్చిందంటే ఇది ఫెయిల్యూర్ కదా. ఎవరు పట్టించుకోవాలి? ఈరోజు అత్యాచారాలు ఎందుకు పెరిగాయి? మద్యం మత్తులో చేశారని చెప్పి స్వయంగా నిన్న హోంమంత్రి గారు ప్రకటించారు. గంజాయి మత్తుతో చేశారని చెప్పి అక్కడ కాకినాడ నర్సరీలో జరిగిందని చెప్పారు. అదే మాదిరి కాకినాడ కాదు, రాజమండ్రి మహేంద్ర దగ్గర, రాజమండ్రి దగ్గర జరిగినటువంటి ఘటన, ఒక ఒక లేడీని వివాహితను తీసుకొని పోయి దౌర్జన్యంగా చేసినటువంటి దాంట్లో వాళ్ళు గంజాయి తాగి ఈ రకంగా పాల్పడ్డారు అని చెప్పి కడియం నర్సరీలో జరిగినటువంటి ఘటన. కాకినాడలో పట్ట పగలు ముగ్గురిని మామూలు మనుషులు, వాళ్ళు ఎవరు అంతకు నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు కూడా కాదు, అత్యంత దారుణంగా గుణపాలతో పొడిచి చంపేశారు. చనిపోయిన తర్వాత స్కూటర్లతో ఆ శవాల మీద ఎక్కించి చంపారు. నలుగురు మీద ఈ రకమైన దాడి చేశారు. ఈ నేర ప్రవృత్తి సాధారణ ప్రజల్లో ఎందుకు పెరిగిపోతుంది? ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా గమనించామా? నేరం చేస్తే ప్రశ్నించే నాదుడు లేదు, కఠినంగా వ్యవహరించే పరిస్థితి లేదు. వీటి మీద మాట్లాడాలి సార్. ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఇట్లాంటి వాటి మీద మాట్లాడాలి, వీటి చుట్టూ చర్చనీయాంశం చేయాలి. ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చింది, జ్యోతి పత్రికలో వచ్చింది, సాక్షి పత్రికలో వచ్చిన విషయాల మీద విశ్లేషణ చేస్తే ఏం ప్రయోజనం? ఈరోజు ఎవరు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి వాదనలు లేకపోతే చర్చలు తప్ప ఈరోజు నిజంగా సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎప్పుడైనా ఉన్నాయో ఇంత స్థాయి స్థాయికి. మురళి గారు మీరు చెప్పినన్ని నేను ఒప్పుకుంటాను, కానీ ప్రాబ్లం ఏంటంటే మేము డిబేట్లు నడిపేటప్పుడు రోజు ఒకే అంశం మీద నడపడం సాధ్యం కాదు. నడిపితే కూడా మీరే నిన్న మాట్లాడడం మొన్న మాట్లాడడం కదా అంటారు. కాకపోతే మీరు రోజు మా ప్రోగ్రామ్స్ ఎవరు ఫాలో అవడం కష్టం కాబట్టి మేము అసలు మాట్లాడలేదని అనుకుంటున్నారేమో, లేదంటే మాట్లాడించలేదని అనుకుంటున్నారేమో, కానీ ఆయా సందర్భాలను బట్టి ఇప్పుడు ఉదాహరణకి సోషల్ మీడియా వాళ్ళ మీద అక్రమ అరెస్టుల మీద ఇప్పుడు మీతోటే మళ్ళీ మాట్లాడిస్తానని చెప్పాను. కాబట్టి అయినప్పటికి కూడా అసలేమీ చేయట్లేదని కాదు, దాని మీద ఇప్పుడు జరుగుతున్న వాటిని మీరు చాలా సమగ్రంగా ఏమి చేయట్లేదని కాదు సార్ నేను మాట్లాడతాను. శ్రీనివాసరావు గారు లేదా మీ ఛానల్లో ఈ చర్చ జరగలేదని కాదు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు అధికారంలో ఉండేవాళ్ళు ప్రధాన ప్రతిపక్షం వేటి మీద కేంద్రీకరణ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఉప ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు సార్, సనాతన ధర్మం గురించి ఆయన లేపు వదిలాడు. ఇప్పుడు ఆయన కొత్తగా ఇంకో ప్రకటన చేశాడు నిన్న, నరసింహ వారాహి సైన్యం అనే పేరుతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడంట. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్థాయిలో ఉన్న ఆయన ఈరోజు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పద్ధతులన్నింటి మీరు అనుసరిస్తూ లేదంటే మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం కోసం దాని ఆధారంగా ఈ రాష్ట్రంలో లబ్ధి పొందాలని చెప్పి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, బాధ్యతగా ఉండాల్సినటువంటి వాళ్ళు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దాన్ని కాపాడుతామని చెప్పినటువంటి వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఏ రకంగా ఉంది? ఇది సమంజసమైందని నేను ప్రశ్నిస్తున్నది.